ప్రస్తుతం ఇప్పుడు మనం మల్లారెడ్డిగూడెంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ తరఫున ప్రచారం ఎలా సాగుతుంది, అసలు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనేది మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి మొత్తం చేసింది ఉత్తమకుమారెడ్డి గారు. ఉత్తమకుమారెడ్డి గారు సతీమణైన పద్మావతి గారిని గెలిపించాలని చెప్పి ఈరోజు ప్రజలు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికలు ఏదో హుజూర్ నగర్ కోసమో, సైదిరెడ్డి పద్మావతి మధ్య కాదు ఈ ఎన్నికలు. ఒక ప్రజాస్వామ్యానికి నియంత్రణకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలతోటి ఈ రాష్ట్రంలో కన్ను మిన్ను కాను రాకుండా ఒక నియంత్రణ ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్న కేసీఆర్ కళ్ళు తెరిపించడం కోసం, కేసీఆర్ చెంప పగలగొట్టడం కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వారైనా సరే కేసీఆర్ అహంకారాన్ని దించాలి. ఈ ఎన్నికతోటి కేసీఆర్ ప్రజల్లో కలవాలి, ప్రగతి భవన్ నుంచి బయటికి రావాలి, ప్రజల మధ్యకి రావాలని చెప్పి హెచ్చరించడం కోసం జరుగుతున్న ఈ ప్రజాస్వామిక ఎన్నికలు ఇవి. ఇది నీతికి నిజాయితీకి, అవినీతికి అక్రమాలకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ప్రజలు నీతి వైపే ఉంటారు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు. ఇక్కడ ఖచ్చితంగా రాజకీయాలకి అతీతంగా ఎవరు ఎటు తిరిగినా ఖచ్చితంగా హస్తం గుర్తుగా ఓట్లేస్తారు. పద్మావతి గారినే గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది. హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మకి ప్రజలు ప్రతి ఊళ్ళో బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి అంటూ ఉంది అంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిందనే ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఖచ్చితంగా చెంపపెట్టుగా ఓడియటం ఖాయం. పద్మను భారీ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. ఈ ఒక్కటే కాదు, ఈరోజు మనం చూస్తే ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసినాడు, మైనార్టీలకు 12% ఇస్తానని మోసం చేసినాడు, బీసీల రిజర్వేషన్ తగ్గించినారు, అదేవిధంగా ఎస్సీలో అయినటువంటి మాదిగలను ఏబీసీ వర్గీకరణ చేస్తా అని చెప్పి వాళ్ళను మంత్రి పదవి కూడా మోసం చేసినారు, విద్యార్థులకు లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగాన్ని వాళ్ళని మోసం చేసినారు, రైతులను రుణమాఫీ అని చెప్పి మోసం చేసినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ను సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఈ హుజూర్ నగర్లో రేపు 21వ తారీఖు నాడు బ్రహ్మాండమైనటువంటి పోలింగు కాంగ్రెస్ పార్టీ జరుగుతూ ఉంది. దీపావళి పండగ కాంగ్రెస్ పార్టీ చాలా భారీ పెద్ద ఎత్తున దీపావళి పండగ చేసుకోబోతా ఉంది. విజయోత్సవ ర్యాలీని టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు జనానికి దగ్గరగా మంచిగా ఉన్నాయి, సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇక ముందు కూడా చాలా రకాలైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆయన వల్ల అభివృద్ధి జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్న కళ్ళారా. ఇక ముందు కూడా జరుగుతుంది అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారికి ఈసారి సొంత డబ్బులు పెడితే ఎవరు పని చేయలేరు, ముఖ్యమంత్రి అయినా చేయలేరు, ఇక్కడ ఉత్తమ కుమార్ కూడా చేయలేరు. పైనుంచి నిధులు వస్తూనే కదా పని చేయించారు, అది కూడా ప్రజాధనమేగా, ప్రజాధనంతో పని చేయించున్నారు. ఇంతకుముందు చేస్తున్నారు, అంతకంటే కూడా మంచి పనులు చేస్తున్నారు. ఆయన చేయలేదని ఎవరు అనట్లేదు, చేసిర్రు, కానీ అంతకంటే కూడా మంచి పనులు ఇక్కడ జరుగుతున్నాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అందుకే మేము సైదిరెడ్డి గారికి ఈసారి మద్దతు ఇచ్చి ఆయన భారీ మేరతో గెలిపించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్తాను, ఎందుకంటే గతంలో 94 నుంచి కూడా ఈ ఏరియాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక లిఫ్ట్లు, రోడ్లు, బస్సు సౌకర్యాలు, ఇందిరమ్మ గృహాలు అన్నీ ఏర్పాటు చేసిండు. ఈ హుజూర్నగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన పనులు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 సంవత్సరాల్లో ఏ ఒక్క పని కూడా చేయలేదు. అందుకని అని చేస్తా అంటుండే 6 సంవత్సరాల్లో ఏం చేయలేదుగా, 6 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం వాళ్ళది టీఆర్ఎస్దే, ఏ ఒక్క పని, ఏ ఒక్క రోడ్డు కానీ, ఒక ఎకరాకి నీళ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ముంపు గ్రామాల్లో ఆర్ఎన్ఆర్ సెంటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆర్ఎన్ఆర్ సెంటర్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు. ఇంతవరకు మేము ఒకసారి మేము మంత్రి గారికి అడిగిపోయినా కూడా ఏం చేయలేదు, ఏం అడగలేదు, చేస్తా ఉంటారు అంతే అయిపోయింది. 5 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పుడు 6వ సంవత్సరం వచ్చింది. మళ్ళీ ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు చేయటం చేస్తా ఉంటామే కానీ ఏ ఒక్క పని కూడా చేసింది లేదు. అందుకని మీ కాంగ్రెస్ పార్టీ మాకు పనిచేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ పద్మావతి గారికి ఓట్లేస్తాం. ఈ కాంగ్రెస్ అభివృద్ధి చేసింది అంటుండు, ఈ 5 సంవత్సరాలు మించి అభివృద్ధి చేస్తే ప్రతి గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? 16 గ్రామ పంచాయతీలలో 3 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్కి వచ్చినాయి, అది స్వల్ప మెజార్టీ, 21 ఓట్లతోనే 500 మెజార్టీని కూడా 21 కోట్లతోనే పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను చేయించినా కాళ్ళీళ్ళు అంటాడు. ఇదే గతంలో మల్లారెడ్డిగూడెంలో 170 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి. గృహ నివాసశాఖ మంత్రి గుండి కూడా ఒక్క ఇల్లు ఇప్పిలేకపోయిండు, ఒక్క ఇల్లు కూడా ఇప్పిలే, ఇప్పుడు పెట్టమనండి, వచ్చి మాట్లాడమండి, అదే జనం చెప్తారు. ఈ లిఫ్ట్ కేసుని అంటుండు, అది ఆడ కాదు మగ కాదు, 3 మోటార్లు ఎత్తినా పైపులు ఊడిపోతాయి, 2 ఎత్తనం నడుతుంది, కిందికి నడుతుందా చెప్పడానికేమో 1000 ఎకరాలు అని చెప్తాడు.
ఆ వచ్చే సాగర్ నీళ్లు మాకు కింది ఆయకట్టుకు తడవక ఆ పైయోళ్ళు ఒక 2000 ఎకరం 3000 ఎకరం తడపటం తప్పనిచ్చి కింద ఆయకట్లు ఇప్పుడు కొత్తగూడెం మలకాపురం ఉంది వాళ్ళ లీడింగ్లో బొగ్గమాధారం అని ఎన్నడన్నా పోయినాయో కొత్తగూడెం పోళ్ళు ఎక్కడనే ఉంటారో అడగండి. సొక్క నీళ్లు పోవు, వర్షాలు గురిసి ఉడకేస్తున్నాయి అనుకున్నప్పుడే వాళ్ళ ముఖం చూస్తాయి నీళ్లు. ఈ 5 సంవత్సరాలు అయితే అటు పొయ్యేది లేదు నీళ్లు, ఇది వచ్చేది లేదు. ఆయన చేసిన వీళ్ళంతా నా పిల్లలు అంటాడు, ఎవడికన్నా ఏదన్నా కార్యక్రమం కానీ ఏదన్నా చెప్పిండు. ఇందాక జీవన్ రెడ్డి అన్నాడు అంతా నా పిల్లగాళ్ళు అన్నాడు. ఏడన్నా శ్మశానానికి ఇచ్చిండా, మాదగూడెంలో శ్మశానానికి ఇచ్చి మల్లారెడ్డిగూడెంలో 2 ఫీల్డ్లు కూడా ఇచ్చి ఓడదెంగిండు. మల్లారెడ్డిగూడెంలో ఇచ్చిండా ఇయ్యలేదుగా. ఎక్కడ చేసిండు ఆయన అభివృద్ధి చెప్పమానండి. అది రాజశేఖర రెడ్డి బొమ్మలు తగలబెట్టడం ఆయన దుర్మార్గమైన పైన కాదా, ఒక రాజశేఖర రెడ్డి కాంగ్రెసు ముఖ్యమంత్రి ఆయన వల్లనే కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిలబడ్డది. ఇలా కాంగ్రెసుడు మగోడికి చెప్పుకోవాలంటే ఆయన వల్లనే. ఒక్క మగోడేని ఇలా ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రాలు ఎందుకు పోయింది, తెలంగాణలో కూడా అట్నే ఊడ్చుకొని పోద్ది. రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధికి వీళ్ళు దొక్కిన దానికి వాళ్ళే జనమే గుణపాఠం చెప్తారు. ఉత్తమ్ కుమారెడ్డి అని తిరుగులేదన్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎందుకు తగలబెట్టారని ఈ నియోజకవర్గం కోడ నియోజకవర్గం ఏ నియోజకవర్గంలో తగలబెట్టలే, అందరు చేశారు తెలంగాణ ఉద్యమం. ఈయన తగలబెట్టి వీళ్ళందరినీ చేసి అణిసిపడటం వల్లనే ఈయన్ని పంపించాలే అని వేశారు. మొన్న కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ముఖ్యమంత్రి అవుతాడేమని అప్పుడు చూశారు. కేంద్రానికి పోతే ఎంతో దరిద్రం పోద్దని వేయటం తప్పనిచ్చి సైరెడ్డిని గెలిపించాలని తప్పనిచ్చి వేసే మార్గం కాదు, ఆయన్ని ఏనంగా చదురుకొని పోవటమే, ఉండేవాడైతే కాదు. సైదిరెడ్డి గెలిస్తే ప్రభుత్వం ఉంది కాటాన మళ్ళీ అభివృద్ధి అయింది, మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయని ఉంది. పద్మావతి చెబుతుంది 5 సంవత్సరాలు కోదండ నియోజకవర్గం ఉంది, ఏమి ఎన్నడన్నా అసెంబ్లీలో మాట్లాడిందా ఒక్కనైనా కాంగ్రెస్ వాళ్ళని చెప్పానండి మా కోదాడికి నిధులు కావాలని. ఇలా ఉజున్నార గెలిచి ఏం అడిగిద్ది అండి, ఆమె ఆడమడిసి ఏం అడిగిద్ది, మడిసి ముందు మాట్లాడలేనామా, కోదాడు ఉజున్నార కొత్త ఉంది ఏం అడిగిద్ది. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, అందుకోసం మళ్ళీ మేము టీఆర్ఎస్కే పట్టం కట్టాలనుకుంటున్నాం. మాకు అభివృద్ధి అయింది, ఇదే మునక గ్రామాల కింద ఉండవాలని కూడా ఏ గ్రామ పంచాయతీ నేను అభివృద్ధి చేశాను అంటుండు. ఆ టీఆర్ఎస్ ఎందుకు వచ్చింది, అది చేసిన అభివృద్ధి కేసీఆర్ చేసిన మంచి పనుల వల్లనే టీఆర్ఎస్కి జనం పట్టం కడతారు. అంతేగాని ఏం లేదు, మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలుతుంది 20-30 వేలతోనే టీఆర్ఎస్ గెలుతుంది. ఏమో సదురుకోవటం పోతుంది, ఆమెకు 600-700 ఎకరం ఉన్నాయి కానీ ఈ దెబ్బతో చదురుకొని పోద్ది. ఏదో పానం పోలేక ఏడో కొట్లాడతారు తప్పనిచ్చి ఎవరిని కొండా సురేఖని జీవన్ రెడ్డిని ఎవరిని తీసుకొచ్చినా ఆమె చదురుకొని పోయి ఆమె ఏం ఉండదు ఈ దెబ్బతోని. ఆయన లిఫ్ట్ దేనికేసింది, ఆయన ఆయన సొంతంగా ఆ రంగం చిన్న లిఫ్ట్ చెప్తే ఆయన ఒక్కరిని వేసుకుంటానే పెద్ద దాంతో పాటు పెద్ద లిఫ్ట్ వేపించుకుండు. ఆయనకు 600 ఎకరం కొండు, ఆయన నుంచి వచ్చింది 600 ఎకరం ఆయనకి ఉత్తంగా పెట్టబెట్టుకొని వచ్చింది. ఆయన ఆయన నుంచి వచ్చింది ఆయనకి ఉత్తంగా మాడికి కొత్త పెట్ట పెట్టుకో వచ్చింది. ఏడాది వచ్చింది మరి సందాల నుంచి గెలిపించింది ఊరిది. 3 సార్లు కూడా కాంగ్రెస్ సిపిఎం టీడీపీ గెలిచి ఫస్ట్ సారి గెలిచిన ఊరిది. అలాంటి వాడు 600 ఎకరం ఎట్టుకొని ఉండేడా, 94 ఏడుందా 15 సంవత్సరాలు ఏడు చేసిండు, 1 సంవత్సరం ఆడు చేసిండు. అవి లెక్కేసుకున్న 20 సంవత్సరాలు వచ్చింది, 94 ఏడు నుంచి వచ్చింది, 94లో వచ్చింది. ఏం ఏ నుంచి వచ్చింది, ఆయన మిలిటరీ నుంచి వచ్చిండు, మిలిటరీ నుంచి ఏం వచ్చింది ఆయన టీఆర్ఎస్ కాంగ్రెస్కి ఇస్తాం అంటే ఫస్ట్ నుంచి మా ఫాదర్ వాళ్ళు మా తాతలు కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి దానికి మనకి ఇస్తాం. నాకు లాభాలు నష్టాలు ఏమైనా ఉంది, పార్టీ అభిమానం అంతే. సైదిరెడ్డి కాల వాళ్ళ మాకు మన మల్లాడిగూడెం విజయనగరం మండలంలో సైదిరెడ్డి వస్తే మాకు మంచి పనులు అయితే మంచిగా అనుకూలంగా ఉంటుంది. మాకు సైదిరెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం అండి. ఇదే నేను చెప్పాను చేశారు ఇంకా చేస్తారు. ఇప్పుడు సైదిరెడ్డికి వెళ్తే ఇంకా అభివృద్ధి అయింది, గెలవాలి మా సైదిరెడ్డి గెలవాలి కోరుకుంటున్నాము. అది మా అలసిరెడ్డి గారు ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి వేద్దాం. అధికార పార్టీ ఉంటే నిధులు తెచ్చి మా ఉజనార నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాను. మంత్రి పదవి నాకు ఇస్తే నేనైనా వేస్తా, ఏముందా మంత్రి కొన్నప్పుడు చేసిండు, మధ్యలో ఏం చేసింది లేదు. ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు కిన్న కుమారెడ్డి క్యాబినెట్లో ఉన్నప్పుడు చేసిండు తప్ప మిగతా టైంలో ఎప్పుడు అభివృద్ధి అనేది చేయలేదు. అభివృద్ధి కోసం చూస్తున్నాం. సైదిరెడ్డి గారు ఓటు వేసుకొని గెలిపిస్తే ఉత్తమకి లాభం, టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభం అని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీని చూస్తే జాలి అనిపిస్తుంది. నిన్న కాక మొన్న అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు లేచి అయ్యా సంవత్సరం 8-10 ఇళ్ళు అవుతుంది, ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు,
మేము అసెంబ్లీలో అడుగు పెట్టినాం, ఊళ్ళలో పోయే పరిస్థితి లేదు, ఏ ముఖాలు పెట్టుకొని మీ ఊళ్ళు చూపించాలి, మా ప్రజలకి మా ముఖాలు ఎట్లా చూపించాలని చెప్పి అసెంబ్లీలో ఏడుస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేకి సంవత్సరానికి నియోజక అభివృద్ధి డెవలప్మెంట్ డబ్బులు ఉంటాయి. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యేకి ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక్క ఎమ్మెల్యే కూడా ఏమి చేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి అనేది అబద్ధం. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి ఈ రాష్ట్రం మొత్తం దివాలా తీయించి ప్రతి ఒక్కరిని దివాలా తీయించే ప్రయత్నం తప్ప అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడ ఏ అభివృద్ధి జరగదు. ఇది కేవలం చెప్పుకోవడానికి పనికొచ్చే ఒక మంత్రం తప్ప ఇది కేవలం అబద్ధం. ఇది అభివృద్ధి అనేది జరగదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్లో వచ్చి ఇక్కడ చెప్పిండే గెలిచిండే కారణం ఏంటంటే, అయ్యాల టీడీపీ ప్రభుత్వం ఇక్కడ వెళ్తుంటే కమ్యూనిస్టులు మొత్తాన్ని కూడా కూడ తీసుకొని మొత్తం కూడ తీసుకొని అయ్యాల నేనున్నా మీకు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరం కలుపుకొని గెలిచిండు. గెలిచినాక ఆయన మంత్రి అయ్యిండు. మంత్రి అయినాక మంత్రి పదవిలో కొంచెం చేసిండు. అది టీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదు కాబట్టి అప్పట్లో టీడీపీ ఏడంటే ఉత్తగా ఒక పార్టీ అయ్యాల కమ్యూనిస్టులు రెండు కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం అన్నీ కలిసి ఈ కాంగ్రెస్ మూడు కలిసి టీడీపీని ఎణించి పతనం చేసింది. తర్వాత వచ్చినాక మంత్రి అయ్యిండు. మంత్రి అయినాక ఏం చేశాడంటే ఏడించి జగదీశ్ రెడ్డి మన ఏడించి వచ్చినాక మన ఈయన వచ్చాడు జగదీశ్ రెడ్డి వచ్చాడు టీఆర్ఎస్ నుంచి. అప్పుడు కూడా మొత్తం కూడా కలుపుకొని పనిచేసిండు. టీఆర్ఎస్ రాకుండా చేయాలని ఆలోచన మీద ఉండు. సరైన టీఆర్ఎస్లో నాయకులు కరెక్ట్గా లేక ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆటలా తాగింది. ఇప్పుడు దాకా ఇవాళ మాకు అన్న నేనున్నా అనుకుంటూ వచ్చిండు. సైద్ రెడ్డి గారు నేనున్నా అనుకుంటూ వచ్చిండు. ఆయన ఎక్కడికైనా చిన్న పిల్లగాళ్ళు కూడా ఒక్క దమ్మ కట్టాట కనబడ్డాడు అనుకో అన్నా అంటే సరే నాగరాజు అని పలకరిస్తాడు. ఒక్క దమ్మ చూస్తే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఊళ్ళో, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అల్లా చూసేది ఐదుగురిని, ఊరుకు నలుగురు కొడుకులే ఉంటారు ఆయనకి. 11 మంది కెప్టెన్ అంటాడు, కెప్టెన్ క్రికెట్ ఆడటానికి కెప్టెన్ అల్లా కెప్టెన్ కానీ ఐదు ఖచ్చితంగా 11 మంది ఆయన కొడుకులు. ఊరు మొత్తం కూడా వాళ్ళకు అనుసంధానం 11 మంది తిరగాలి. 11 మంది తిరిగినప్పుడే లేకపోతే ఏదందనుకో దౌర్జన్యం రౌడీ రాజకీయం దౌర్జన్యం ఏదన్నా మనం కట్టడం 11 మందిట్లో ఓడిన ఒకనన్నా కూడా వాడిని రాయకుండా ఆ రౌడీ రాజకీయం చేసే ఇవాళ ఖచ్చితంగా ప్రజలను భయపెట్టి ఓట్లేసిండు. ఇవాళ మా సైదన్న ఉండు ఎక్కడ బయటనా మమ్మల్ని ఏడైనా కూడా కాపాడుతున్న ఆలోచన మీద ఇలా బయటకు వెళ్ళినాం అందరం. సైదన్నకు పక్కా ఓటేస్తాం. ఇది 2 కోట్లు పెట్టి మన అప్పట్లో మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2 కోట్లు ఇస్తున్నాడు, 2 కోట్లు ఇస్తానని ఈ కాలువకు 2 కోట్లు అన్నాడు. ఆ 2 కోట్లు ఎడిపోయినాయి, 2 కోట్లు ఎడిపోయినాయి. ఖచ్చితంగా 1 కోటి రూపాయలు లెక్క 1 కోటి రూపాయలు ఉండి 1 కోటి రూపాయలు అడిగితే దౌర్జన్యం. డ్రైనేజీ తీయటం కూడలేదు. వాస్తవానికి ఇంతవరకు కూడా ముఖ్యమంత్రికి అడిగి పోయి ఈయన 5 సంవత్సరాల నుంచి కూడా పోయి ఇంతవరకు పోయి ముఖ్యమంత్రి కడిపి నా నిధులు ఏమని అడిగినాడు. ఆయన ఏమి చేయగలుగుతాడని మాకు చాలా సైద్ రెడ్డి అని ఎక్కడైనా బరాసిస్తాడు కాబట్టి ఆయనకు పక్కా ఓటు వేయదలుచుకున్నాం. మొత్తం కూడా మునుపు కూడా నిలబడి గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ గెలిపించుకున్నాం, సర్పంచ్ గెలిపించుకున్నాం. ఖచ్చితంగా ఇలా పక్కా చేస్తాడని బాగా నమ్మకం ఆయన పక్కా చేస్తాడని మేమైతే ఓట్లయితే వేస్తాం. రైతు బంధు ఇచ్చామని చెప్తున్నారు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవన్నీ చేస్తామని చెప్పేసి కేసీఆర్ మన సైద్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు, దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు 1000-2000 రూపాయలు పెన్షన్ ఇస్తే సరిపోతుందా? అది మందులకో మాపుకో ఇంట్లో సరుకులకే సరిపోదు. మీరు జీవితాలని మార్చేయి కావాలి. రైతులకి రుణమాఫీ ఉంటే రైతు అప్పుల్లో ఊబిలో నుంచి బయటకు వస్తాడు. అదే ఒక నిరుద్యోగి ఉంటే ఉద్యోగం ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు ఆర్థికంగా సెటిల్ అవుతారు. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో సామాజిక అవసరాలు చేయకుండా చిన్న చిన్న పెన్షన్ కళ్యాణ లక్ష్మి చూపించుకుంటూ పోతే ఎట్లనండి? మీరు ఒకసారి ఆలోచించండి. దీర్ఘకాలిక ప్రయోజనాలు కావాలి కానీ తాత్కాలిక ప్రయోజనాలు చూపించేసి ఓట్లు దండుకుంటే ఇది గతంలో నడిచిపోయింది. తెలంగాణ ఎందుకు వచ్చింది? నిధులు నియామకాలు మీదనే వచ్చింది కదా. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు 100,000 ఎకరాలకు మీరు ఆయుక్కట్టు ఇస్తా అన్నారు, 1 ఎకరానికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు పెట్టేయటంలో కానీ రోడ్లు వేయటంలో కానీ బ్రిడ్జి కట్టేయటంలో కానీ కాలనీ ఇల్లు పోయినసారి ఇందిరమ్మగా కాలనీ కడితే ఒక్కళ్ళకు కూడా బిల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ప్రతి ఇంటికి డబల్ బెడ్రూమ్ అన్నారు, ఎవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినారు, ఇచ్చినవి ఎక్కడైనా ఉన్నాయా? మీరే చూడండి సమస్య ఎక్కడుందంటే వాళ్ళు చిన్న చిన్న తైలాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలు చెప్తా ఉన్నారు. కానీ ప్రజలకు కావాల్సిన ప్రజలు దీర్ఘకాలిక సమస్యలు వాళ్ళు పరిష్కరించలేదు. అందుకే ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తారు, హస్తం గుర్తుకు ఓటేస్తారు ప్రజలంతా కూడా.